ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహాన్ని కలిగి ఉంటారు. సుఖ ప్రయాణాలు ఉంటాయి. వ్యవహారికంగా కూడా రాణించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు కలిసి వస్తాయి. కార్యరూపం దాల్చుతాయి. ఉద్యోగపరమైనటువంటి మార్పులు అనుకూలిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 1 కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు. ధరించేటువంటి వస్త్రధారణలు తెల్లటి వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈశ్వరుడు యొక్క అభిషేకం, ప్రార్థన, పూజ, నమస్కారం వంటి ఉత్తమ శుభకర్మలు మానసికమైనటువంటి రుగ్మతలను తొలగింపచేస్తుంది. గ్రహాల యొక్క ప్రతికూలతను తొలగిస్తుంది. ఇక ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం తులాలగ్నంలో జన్మించేటువంటి వారికి రవి యొక్క మహాదిశ అతి ప్రతికూలతని కలిగిస్తుంది. బుద్ధికి సంబంధించినటువంటి రుగ్మతలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ దోష నివారణార్థం మహాకాళి కుంకుమార్చన, ఈశ్వరాభిషేకం వంటి చర్యలు తప్పనిసరి.